సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన మొబైల్, ఇంచుమించు మనకు 26-27 థౌసండ్ రూపీస్ విలువ గల మొబైల్, కేవలం మనకు 22 థౌసండ్కే చాలా లెస్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట ఆఫర్లో. ఆ యొక్క మొబైల్ చూసినట్టయితే వేరేదైతే ఏదో కాదు, మనకు రియల్మీ నుంచి రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ 5G మొబైల్ అనమాట. ఇది చూసినట్టయితే ఇంచుమించు వన్ ప్లస్ నార్డు 2 కావచ్చు, పోకోలో మనకు F3 GT కావచ్చు, అండ్ ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ కావచ్చు. ఈ త్రీ మొబైల్స్కి మనకు సేమ్ ప్రాసెసర్ డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ యూజ్ చేయడం అయితే జరిగింది. దీంతో అంటే ఈ రకమైన ప్రాసెసర్తో వచ్చిన మిగతా రెండు మొబైల్స్ మీకు 28 థౌసండ్లు, అండ్ ఇంకోటి పోకో F3 GT మీకు 27 థౌసండ్ రూపీస్ అయితే ఉంది. కాకపోతే ప్రెసెంట్ టైంలో మనకు ఆఫర్లో 22 అంటే ఎగ్జాక్ట్గా 21 థౌసండ్ 999 రూపీస్కే రియల్మీ ఎక్స్ అండ్ మ్యాక్స్ మీకు ఆఫర్లో రావడం అయితే జరిగింది అనమాట. సో ముఖ్యంగా కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ బడ్జెట్లోనే మంచి స్పెసిఫికేషన్తో కావాలనుకునే వాళ్ళకు ఈ యొక్క వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ యొక్క వీడియో అనేది అట్ ది సేమ్ టైం దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ యొక్క మొబైల్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా లేదు, బ్యాటరీ పరంగా ఎలా ఉంటుంది, కెమెరా పరంగా ఎలా ఉంటుంది, అండ్ దీనికి పోటీ ఇచ్చే మొబైల్స్ పోకో F3 GT అండ్ వన్ప్లస్ నాట్ 2కి సో ఏమైనా బెటర్మెంట్ ఉందా లేదా, ముఖ్యంగా అక్కడ 20,000 కేటగిరీలో మంచి మొబైల్ కావాలనుకునే వాళ్ళకు ఈ యొక్క మొబైల్ ఒక మంచి ఆఫర్లోకి వస్తుందా లేదా, మంచి వాల్యూ ఫర్ మనీనా కాదా అనేది ప్రతి ఒక్క పాయింట్ మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 90 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ ఎక్స్ అండ్ మ్యాక్స్ 5G మొబైల్ ఏదైతే ఉందో మనకు ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా. మనకు ఈ నెల December 16th నుంచి స్టార్ట్ అయ్యి December 21st వరకు ఎగ్జాక్ట్గా 6 డేస్ అయితే ఉంటుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకు 1 డే ఎర్లీగానే మీకు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ప్లస్ మెంబర్స్కి టోటల్గా 7 డేస్ ఉంటే వితౌట్ ప్లస్ మెంబర్స్కి మీకు 6 డేస్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడు ఆ యొక్క సేల్లోనే ఈ యొక్క రియల్మీ ఎక్స్ అండ్ మ్యాక్స్ మీకు కేవలం 21,999 రూపీస్కే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఆఫర్లో ఎలా కొనాలంటే ముందుగా ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, తర్వాత SBI క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, అంటే ATM కార్డ్స్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్ కావచ్చు, అండ్ మీరు అలాగే ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ చేసినా మీకు 5,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తున్నాయన్నమాట. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. యాక్సిస్ బ్యాంకే ఉండాలి, ICICI బ్యాంకే ఉండాలి, HDFC బ్యాంకే ఉండాలి, సో ఇలాంటి ఏమీ కండిషన్స్ లేవు కాబట్టి మీరు ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ చేసి ఈ యొక్క 5,000 మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి దీని యొక్క స్పెసిఫికేషన్ జూలికి అయితే వెళ్దాం. ముందుగా నేను ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను, మీరు మొబైల్లో ఓపెన్ చేసిన ఇది అయితే కనిపిస్తుంది అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బిగ్ సేవింగ్ డేస్ అయితే కనిపిస్తుంది, కంప్లీట్గా 16th నుంచి 21st వరకు, అండ్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ SBI అండ్ యూనో SBI పైన మీకు డిస్కౌంట్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం మెయిన్ మొబైల్కి వస్తే దీని యొక్క జనరల్ ప్రైస్ వచ్చేసి మనకు 26,999 రూపీస్ అయితే ఉందన్నమాట. కాకపోతే అప్పుడు మనకు ఆఫర్లో 5,000 రూపీస్ మీకు ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ కిందికి అయితే వస్తుంది. హవెవర్ మీరు అప్పుడు దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇప్పుడే ఆ యొక్క ఆఫర్ కూడా మీకు అప్లికేబుల్ కావడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను మీకు బయింగ్ చేసి అయితే చూపిస్తాను, మీకు కొంచెం క్లారిఫై అయితే అవుతుందన్నమాట. ఇక చూడండి, బై వితౌట్ ఎక్స్చేంజ్ అయితే ఉంది. సో నేను డైరెక్ట్గా దీనిపైన కంటిన్యూ అయితే చేశాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఈ యొక్క మొబైల్ బై చేసే విధానం ఒకసారి తెలిస్తే మీకైతే కొంచెం క్లారిటీ అయితే అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బై విత్ ఎక్స్చేంజ్ ఉంది, ఎక్స్చేంజ్ అండ్ ఇక్కడ యాడ్ టు ఐటమ్స్ టు కార్ట్. సో ఇప్పుడు మనం కార్ట్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి మీకు మొబైల్ మాత్రమే కావాలి కాబట్టి ఇవి కింద మీరు క్యాన్సిల్ అయితే చేయొచ్చు, ఇది అవసరం అయితే లేదులేండి. సో ఇప్పుడు చూడండి, 26,999 రూపీస్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను కంటిన్యూ అయితే చేశాను, ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇంకా ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తుంది కదా. జనరల్గా దీని యొక్క ప్రైస్ 26,999 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి, అండ్ ఇది మనకు ఏ రకంగా అడుగుతుందో ఏ రకంగా లేదో కంటిన్యూ అయితే కొడుతున్నాను నేను. సో కంటిన్యూ కొట్టిన తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అయితే చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు SBI ఇది వచ్చేసి నాకు SBI ATM కార్డ్ అనమాట. అండ్ కింద చూసుకున్నట్టయితే ATM డెబిట్ కార్డ్ అయితే ఉంది, అండ్ దాని కింద ఇంకో SBI కార్డ్ ఉంది, అండ్ HDFC కార్డ్స్ చూసినట్టయితే ఇది కేవలం యాక్సిస్ కాదు, SBI కాదు, HDFC అంటే ప్రతి ఒక్క బ్యాంక్ కార్డ్ పైన మీకు 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎప్పుడంటే కేవలం మీరు ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రమే అనమాట. సో ఇక్కడ మీకు ఆఫర్ అయితే అప్లికేబుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు ప్రైస్ గమనించి చూసినట్టయితే 21,999 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఈ రకంగా ఈ యొక్క మొబైల్ మనకు 21,999 రూపీస్కి అంటే ఎగ్జాక్ట్గా 22,000కే ఈ యొక్క మొబైల్ మనం సొంతం అయితే చేసుకోవచ్చు.
సో ఈ యొక్క మొబైల్ 22,000కి ఎలా కొనాలో నేనైతే చెప్పేశాను. అండ్ ఇప్పుడు ఈ యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, కెమెరా ఎలా ఉంటుంది, సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా దీంట్లో రెండు కలర్స్ అయితే వస్తాయన్నమాట, ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్లు అండ్ ఇంకోటి వచ్చేసి ఏదో ఒకటి ఉంది, అది మీరు కంప్లీట్గా మీరు అయితే చూసుకోండి. అండ్ డైరెక్ట్గా మీకు దీంట్లో రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి, 8 GB ర్యామ్ 128 GB ఒకటి అండ్ ఇంకోటి డైరెక్ట్గా 12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ మోడల్తో అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్ చూడకపోతే ఫస్ట్ వచ్చేసి 8 GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు ర్యామ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ అలాగే 128 GB స్టోరేజ్ అయితే ఇచ్చారు, మీకు స్టోరేజ్ ప్రకారం కూడా ఈ మొబైల్ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సారీ ఫ్రెండ్స్, అతను ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు, అదే సౌండ్ అనమాట ఆటో సౌండ్. అండ్ ఆ తర్వాత దీంట్లో మీకు 6.43 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది ఒక స్టాండర్డ్ సైడ్ డిస్ప్లే, డిస్ప్లే మాత్రం మరీ అంత పెద్దగా అయితే ఊహించుకోవద్దండి, మీరు వన్ హ్యాండ్తో కూడా ఈ మొబైల్ని ఈజీగా అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు 130 Hz ఈ యొక్క రీఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట, 120 Hz. అండ్ అలాగే దీంట్లో మీకు 100 DP ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవడం అయితే జరుగుతుంది, ఈవెన్ ఇట్ వాస్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. అండ్ ఆ తర్వాత దీంట్లో మీకు 64 MP ద్వారా వచ్చిన ఈ యొక్క ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ 16 MP ద్వారా వచ్చిన ఫ్రంట్ సైడ్ పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు కెమెరా కోసం ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మేజర్గా మీకు కెమెరా కోసమే మేజర్ ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు అయితే 1+Nord 2కి అయితే వెళ్ళండి, కాకపోతే దానికి ఈ యొక్క ఆఫర్ ప్రైస్కి ఇంచుమించు 7,000-8,000 రూపీస్ మీకు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క ప్రైస్లో ఈ యొక్క కెమెరా కూడా బాగానే ఉంది, పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. లేదు మీకు కెమెరా కోసమే కావాలనిపిస్తే మీరు సామ్సంగ్ గెలాక్సీ F62 ఆ యొక్క మొబైల్ తీసుకోవడం అయితే మంచిది. అండ్ తర్వాత మనకు 4,500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మీకు 50 Hz వాచింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఈ యొక్క 4,500 అనేది మీకు ఖచ్చితంగా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకైతే మీరు ఈవినింగ్కి మళ్ళీ సెకండ్ ఛార్జ్ అయితే చేయాల్సిన సమయం అయితే వస్తుంది అనమాట. అండ్ దీనికి 50 Hz వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో మీకు మ్యాక్సిమం 1 అవర్ 10 మినిట్స్ కంటే లోపలే కంప్లీట్గా మీకు మొబైల్ వచ్చేసి కంప్లీట్ ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ కిందకి అని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు 1 అవర్ కూడా పట్టదు ఇది, ఏ 50-45 మినిట్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ దీంట్లో మరొక మేజర్ హైలైట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా కొన్ని మొబైల్స్లో డైమెన్సిటీ 1200 max అని ఇస్తూ ఉంటారు, కాకపోతే ఈ యొక్క ప్రాసెసర్కే కొంచెం వాళ్ళు టెక్నికల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసి ఉంటారు అనమాట, అది కూడా 5-10% తప్ప ఎక్కువ అయితే ఏమీ ఉండదు. అండ్ ఈ యొక్క డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ అనేది ముఖ్యంగా పవర్ ఎఫిషియం ప్రాసెసర్ అనమాట. అండ్ దీనికి చూడండి 4,500 mAh బ్యాటరీ మాత్రమే ఉంది, ఇది ఎన్ని రోజులు అయితే ఉండదు అనమాట. అండ్ దీనికి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రకారం ఈ యొక్క 4,500 mAh బ్యాటరీ అయితే సరిపోదు. అందుకోసం వీళ్ళు డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ ఎందుకు ఇచ్చారంటే, మీకు తక్కువ బ్యాటరీ ఉన్నప్పటికీ దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలని ఈ యొక్క డైమెన్సిటీ 1200, అందుకోసమే ఇది పవర్ ఎఫిషియం ప్రాసెసర్ అని జనరల్గా నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ అని పిలుస్తూ అయితే ఉంటారు. మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగానే వస్తుంది. అండ్ ఆ తర్వాత 120 Hz వచ్చిన సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అలాగే రీఫ్రెషర్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది మీకు గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు, తర్వాత స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కావచ్చు, మొబైల్ వచ్చేసి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ ఇంతకుముందు 2 కలర్స్ అని చెప్పాను, ఇక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కలర్స్ వచ్చేసి కంప్లీట్గా మే పైన డిపెండ్ అవుతాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు. అండ్ ఒకసారి దీని యొక్క డిజైన్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మీకు బ్యాక్ సైడ్ అయితే చూడండి, మీకు 64 MP తర్వాత వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, అలాగే మీకు కంప్లీట్గా క్వార్టన్ ఫ్లాష్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు డ్యువల్ సెటప్ ఫ్లాష్ అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మీకు రియల్మీ డేర్ టు లీప్ అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. హవెవర్ కొంతమందికి ఈ యొక్క బ్రాండింగ్ అయితే నచ్చదు, వీళ్ళు చూసినట్టయితే ఇంత పెద్దగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమో నాకైతే అర్థం కావడం లేదు, ఈవెన్ మనం 20-25 వేలు పెట్టినా సరే. సో ఇదైతే నాకు బ్రాండింగ్ అయితే నచ్చలేదు, తీసింటే బాగా ఉండేది. అండ్ దీని యొక్క కెమెరా మోడల్ చూసినట్టయితే బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్కి వచ్చినా సరే మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఈ యొక్క పంచోల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. అండ్ సైడ్ చూసినట్టయితే ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తుంది. అండ్ పైన మీకు సిమ్ కార్డ్ రిజెక్ట్ ట్రే అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే మీకు వచ్చేసి ఒకటి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి కంప్లీట్గా 100 DP ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, సో అందుకోసమే మీకు సైడ్ ఎటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనిపించదు. అండ్ కింద చూసినట్టయితే 3.5 mm జాక్ ఉంటుంది, అండ్ అలాగే ఒక మైక్రోఫోన్ ఉంటుంది, అండ్ USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ పైన చూసినట్టయితే మీకు సెకండరీ మైక్రోఫోన్ అయితే ఉంటుంది, సో దీని ద్వారా మీకు ఫోన్స్ మాట్లాడేటప్పుడు ఎటువంటి క్వాలిటీ లాసింగ్ ఇష్యూ అయితే ఉండదు, క్రిస్టల్ క్లియర్ వాయిస్ క్వాలిటీ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు 22,000కి. మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేసేవాళ్ళు, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఎవరైనా వెయిట్ చేసేవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా Realme X1 Max అయితే తీసుకోండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అయితే మన ఫ్రెండ్స్, లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.